గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. భగవంతుడు మంత్రముతో అనుష్ఠానింపబడుతున్నాడు. భగవంతుని యొక్క శక్తిని మనం తెలుసుకోవాలి అంటే మంత్రంతో అనుష్ఠానించాలి. ఆ మంత్రాన్ని ఎక్కడ నిక్షిప్తం చేస్తారు అంటే కేవలం యంత్రంలో నిక్షిప్తం చేస్తారు. యంత్రాలన్నిటి కూడా అద్భుతమైనటువంటి యంత్రరాజము శ్రీయంత్రము. ఇది బయట మీకు ఎక్కడ కూడా దుకాణాల్లో ఎక్కడ కూడా దొరకదండి. ఇది సబీజాక్షరమైనటువంటి బీజాక్షర యంత్రం. ఇది కేవలం మేము స్వకీయంగా అథర్వణ వేదం నుంచి డిరైవ్ చేసి తయారు చేయడం జరిగింది. ఈ శ్రీ యంత్రము ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటే చాలా మంచిది. ఇది మేము 1000 యంత్రాలు సేల్ చేయాలని డిసైడ్ చేశాము. 1000 యంత్రాల వరకు మాత్రం ఈ ప్రతి ఒక్క శ్రీ యంత్రం 11000 యంత్రం ఉంటుంది. ఈ ఒక యంత్రము ఇది పూజ చేసుకోవడానికి, ఇది రాగి పాత్రలో పెట్టి పూజ చేసుకోవాలి. రెండవది ఈ యొక్క లక్ష్మీ శ్రీ యంత్రము, ఇది వ్యాపార స్థలంలో మీకు సంబంధించి మీ ఇంట్లో కానీ మీ వ్యాపార స్థలంలో కానీ పెట్టుకోవచ్చు. మూడవది నిత్య దర్శన యంత్రము, ఇది మీ యొక్క పాకెట్ లో పెట్టుకొని మీరు ఎక్కడికి వెళుతున్నా సరే పాకెట్ లో పెట్టుకొని ఈ యంత్రాన్ని మీరు మీ దగ్గర పెట్టుకోవచ్చు. మీ ఇంట్లో ఎంతమంది ఉంటే వాళ్ళకి యంత్రాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ మూడు యంత్రాలు కలిపి 11000 రూపాయలకి ప్యాకేజ్ లో ఇవ్వడం జరుగుతుంది. ఇది కేవలం 1000 మందికి మాత్రమే ఈ అవకాశము. కాబట్టి ఎవరికైతే యంత్రాలు కావాలనుకున్నారో స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి మీరు కాల్ చేయండి. ఈ యంత్రానికి రెగ్యులర్ గా పూజ చేయాలి అలాంటి నియమాలు ఏమీ లేవండి. ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా డిజైన్ చేసి ఇవ్వబడ్డవి. ఈ యంత్రాన్ని మీరు శుక్రవారం శుక్రవారం మాత్రం మీరు చక్కగా పాలతో అభిషేకం చేయవచ్చు. తర్వాత దీపారాధన మాత్రం రెగ్యులర్ గా చేస్తే మంచిది. నైవేద్యం మీరు పళ్ళు పువ్వులు నైవేద్యం మీ తోచినంత ఇది పెట్టినా చాలా మంచిది. ఇది పూజ చేయడానికి, ఇది దర్శనం చేసుకోవడానికి ఇంట్లో హాల్లో కానీ వ్యాపార స్థలంలో పెట్టుకోవడానికి, ఇది జేబులో పెట్టుకోవడానికి ఈ యంత్రం కావాల్సిన వారు తప్పకుండా సంప్రదించండి. సర్వేజన సుఖిన భవంతు.